नमस्ते वेलकम टू केटीवी तेलुगु नेनु कुमार दामेरा मोन्नटि वरकु उत्तराधिके परिमितमैन विद्वेष राजकीयं इप्पुडु दक्षिणादि राष्ट्रालकु पाकिंदी आ राष्ट्रं ई राष्ट्रं अने तेडा लेकुंडा अन्नी पार्टीलोनू विद्वेष नेतलु वर्धिल्लुतुन्नारु कांट्रवर्सीकी केरफ अड्रस् एम्मेल्ये राजा सिंग महम्मद प्रवक्तापै आयन चेसिन व्याख्यलु देशव्याप्तंगा दुमारं रेपुतुन्नायि अलर्टैन बीजेपी वेंटने अतनिपै वेटु वेसिना अप्पटिके जरगाल्सिन नष्टं जरिगिपोयिंदि రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చు మహమ్మద్ ప్రవక్తను అవమానిస్తూ రాజా సింగ్ వీడియో రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు కొందరు నేతలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఇటీవల కాలంలో విద్వేష ప్రసంగాల సంస్కృతి విపరీతంగా పెరుగుతోంది జనాలను మతపరంగా విభజించే రెచ్చగొట్టే విద్వేష వ్యాఖ్యలు దేశంలో ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి महम्मद प्रवक्तानु अवमानिस्तू बीजेपी एमएलए राजा सिंग पेट्टिन वीडियो पेद्द दुमारं रेपिंदी राजा सिंग विवादास्पद व्याख्यलपै पलु पोलीस स्टेशन्लो केसुलु नमोदय्यायि राजा सिंग नु अरेस्ट चेयालंटू ओ वर्गं पातबस्तीलो आंदोलन चेपट्टिंदी यूट्यूब नुंचि वीडियो तोलगिंचिना अप्पटिके जरगाल्सिन नष्टं जरिगिपोयिंदी बीजेपी अधिष्ठानं राजा सिंग नु पार्टी नुंचि सस्पेंड चेसिंदी స్టాండ్ అప్ కామెడియన్ మునావర్ ఫరూకి అప్పుడెప్పుడో కామెడీ షోలో సీతను అవమానించాడని అందుకే తాను ఇలాంటి వీడియో పెట్టానంటూ సమర్థించుకోవడం కోసమెరుపు ఇంకా పార్ట్ 2 ఉందంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహార శైలిని ఎలా అర్థం చేసుకోవాలి కొత్త నేతల చేరికలు అమిత్ షా మునుకోడు సభ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ దూకుడు మంచి ఊపు మీదున్న పార్టీకి నష్టం చేసిన రాజా సింగ్ వ్యవహార శైలి బండి సంజయ్ పాదయాత్ర ఇతర పార్టీల నుంచి చేరికలు పెరగడంతో తెలంగాణ బీజేపీకి మంచి ఊపు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందన్న వార్తలు బీజేపీకి అస్త్రంగా మారాయి ఛాన్స్ దొరకగానే బీజేపీ నేతలు తెలంగాణలో అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయమంటూ బండి సంజయ్ పదే పదే హెచ్చరిస్తున్నారు బీజేపీ దూకుడు దెబ్బకు గులాబీ బాస్ ఆత్మరక్షణలో పడిపోయారు మునుగోడులో సొంత బలంతో గెలవలేకే సిపిఐ తో పొత్తు పెట్టుకున్నారంటూ టార్గెట్ చేస్తున్నారు టిఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలు పార్టీకి చేడు తెస్తున్నాయి అమిత్ షా సభతో పార్టీకి మైలేజ్ వచ్చిందని సంబరపడుతున్న బీజేపీ శ్రేణులకు రాజా సింగ్ రూపంలో చేటు కలిగించాయి కొద్ది నెలల క్రితం మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి అప్పట్లో బీజేపీ నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి ముస్లిం దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో నుపూర్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తాజాగా రాజా సింగ్ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్ దుమారం రేపడంతో బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అక్రమ అరెస్టులపై బీజేపీ నాయకత్వం ఆగ్రహం పాదయాత్ర నిలిపివేయాలంటూ సంజయ్కు నోటీసులు పాదయాత్రకు బ్రేక్ వేస్తే లిక్కర్ స్కామ్ పై ఆందోళనకు ప్రణాళికలు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేసి ఇంటికి తరలించారు దీంతో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆయన తన నివాసంలోనే బుధవారం నిరసన దీక్ష చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు అరాచక దాడులు నిరంకుశ నిర్బంధాలకు పాల్పడుతుందని బీజేపీ ఆరోపించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ను పక్కదారి పట్టించేందుకే బీజేపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ బండి సంజయ్ విమర్శించారు పాదయాత్ర నిలిపివేయాలని వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలను ఘర్షణలకు తరలించే ప్రయత్నం చేశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు తమ ఆదేశాలను ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలిపివేస్తుందా లేదంటే కోర్టు అనుమతితో కొనసాగిస్తుందా అన్నది తేలాల్సి ఉంది ఒకవేళ పూర్తి సంగ్రామ యాత్రను ఆపేస్తే లిక్కర్ స్కామ్పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు కాషాయ దళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాజా సింగ్ వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని లిక్కర్ స్కామ్తో మరిపించాలని వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది బీజేపీ
వరుస ఆందోళనతో టిఆర్ఎస్ పార్టీని ఇరుకుర పెట్టేలా కార్యచరణ రూపొందిస్తోంది. చూసారుగా వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.